పానీపూరి అంటే ఇష్టపడని వారుండరు. చిన్న పెద్ద ఎంతో ఇష్టంగా ఈ స్ట్రీట్ ఫుడ్ తింటారు. సాయంత్రం అయిందంటే చిన్న పెద్ద అంతా పానీపూరి బండి చుట్టూ చేరుతారు. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల వెరైటీల్లో పానీపూరి చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే చేశాడో వ్యాపారి. పానీపూరిలో స్టఫ్ కోసం బంగాళదుంపలు, టమాటోలు, బఠానీలు, కొత్తిమీరను వేసి చేయడం సహజమే. కానీ ఇక్కడ వ్యక్తి మాత్రం పానీపూరిలో ఆలూకి బదులు అరటి పండును ఉపయోగించాడు. దాన్ని కొందరు కస్టమర్లు కూడా లొట్టలేసుకుంటూ ఆస్వాదిస్తుంటే కొందరు మాత్రం తినాలనే ఉంది కానీ ఆ తర్వాత ఏమవుతుందో అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పానీపూరి చేసే వ్యక్తి అరటిపండు, శనగలు, మసాలా దినుసులు, పచ్చి కొత్తిమీర వేసి కస్టమర్స్కి అందిస్తున్నాడు. దీన్ని చూసిన నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. నాకు కూడా ట్రై చేయాలనుందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. అలాగే పానీపూరి అంటే ఇష్టమే కానీ ఇలా తింటే ఏ సమస్య వస్తుందో భయంగా ఉందంటూ మరొకరు రాసుకొచ్చారు. ఇలా తింటే అది కడుపులోకి వెళ్లడమేమో కానీ మోషన్స్తో పరుగులు తీయక తప్పదేమో అంటూ ఇంకో నెటిజన్ సూచించాడు. ఈ వీడియోను 40,000 మందికి పైగా వీక్షించగా వందలాది మంది లైక్ చేశారు.